వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో రాగానే కేజీ టు పీజీ ఉచిత విద్యని అందిస్తానన్న కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు 6 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఈరోజు విద్యార్థులకి విద్య అనేది అందరినీ ద్రాక్షలేక ఈరోజు మారుతా ఉందనేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఇతర విద్యార్థి సంఘాలుగా ఈరోజు కేసీఆర్ ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలు ఉంటా ఉంది. జూనియర్ కాలేజీలో కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రకటిస్తాననేసి చెప్పిన ఈరోజు ఆ జూనియర్ కాలేజీలో ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని ఇప్పుడు దాకా అమలు నోచుకునే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఈరోజు మానుకోట జిల్లాలో అనేక విద్యారంగ సమస్యలు పరిష్కారంలో ఈరోజు ఈ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చూపిస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రైవేటు కళాశాలలో కానీ ప్రైవేటు స్కూల్లో కానీ విపరీతమైన ఫీజులు తీసుకొస్తా ఉన్నారు. అందుకనే ఫీజులు చట్టాన్ని ఒకటి తీసుకురావాలి. అదేవిధంగా ఈరోజు ప్రైవేటు పాఠశాలలో ఒక పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు శాంతియుతంగా విద్యా సంస్థలను బంద్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా శాంతియుతంగా ఈరోజు అనేక విద్యార్థి సంఘాలు బంద్ చేస్తూ ఉంటే ఈరోజు అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి మేము ఈ పోలీసులు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేపు మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఈరోజు ఆగని పరిస్థితి ఎక్కడ ఉండదు. దేశవ్యాప్తంగాని రాష్ట్ర వ్యాప్తంగాని రేపు భవిష్యత్తు సమరశీల పోరాటాలకి సిద్ధం అవుతూ ఈ విద్యారంగ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామనేసి ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలుగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.